తిరుమల లడ్డు అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీలోని అధికారపక్షంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా గత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు తిరుమల లడ్డు అంశంపై విచారణ జరపవచ్చని, కానీ మీరు ఇష్యూని జాతీయ స్థాయిలో ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దేశంలో మతపరమైన సమస్యలు చాలా ఉన్నాయి, కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు కృతజ్ఞత తెలుపుకుంటున్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద, అది నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటావు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా?